హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎంత జారిపోయిన క్లాత్ కూడా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఎలాగ స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను కటింగ్లోనే కాదండి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావడానికి స్టిచ్చింగ్ కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుంది సో ఇప్పుడు ఫిట్టింగ్ బాగా వచ్చిందో లేదని నేను ఒకసారి చెక్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి ఆది బ్లౌజు ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా నెక్ హైట్ కానీ అదేవిధంగా చంక దింపు కానీ ప్రతీది కూడా కరెక్ట్గానే పెట్టాను కాబట్టి ఈ ఆది బ్లౌజ్లుగా ఉన్నట్టే వస్తుంది చెస్ట్ కూడా అదేవిధంగా మీరు నెక్ కొంచెం కిందకి దింపినా పైకి పెట్టినా కూడా మనకి కొద్దిగా చేంజెస్ వస్తాయన్నమాట నేను కరెక్ట్గా పెట్టాను కాబట్టి కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేస్తాను ఈ కుట్టు దగ్గర నుంచి ఆ వరకు చూస్తే నాకు ఇరవై వచ్చిందండి చెస్ట్స్ అనేది కొంచెం సాగదీసి పట్టుకుంటే ఇరవై వచ్చింది సో దీనికి ఎంత వచ్చిందో చూద్దాం ఎందుకంటే నేను కరెక్ట్గానే పెట్టేస్తాను నెక్ డీప్ కానీ విధంగా హైట్ కానీ ప్రతీది కూడా సేమ్ పెట్టాను కాబట్టి సేమ్ వస్తుంది అదే విధంగా మీరు కొంచెం కస్టమర్ చాయిస్ ప్రకారం కొంచెం దింపమన్నా పైకి మార్కింగ్ వేసినా కూడా మళ్ళీ కొంచెం మార్పులు వస్తాయి సో చూడండి ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు మార్చి చూడండి నాకు చూసారా కొంచెం సాగదీస్తే ఎంత వచ్చింది ఇరవై వచ్చింది సాగదీకుని ఉంటే ఒక గీతక్కువ ఇరవై వచ్చింది కానీ ఇది ఆల్రెడీ కొత్త బ్లౌజ్ కాబట్టి కొంచెం సాగుతుంది ఫైనల్గా అదే లుక్ వస్తుంది ఫిట్టింగ్ మాత్రం కూడా అలాగే వస్తుంది సో ఇప్పుడైతే మనం వీడియోకి వెళ్ళిపోదాం రెండు పార్ట్స్ కింద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు వచ్చేసి పార్ట్ వన్ అనేది మొత్తం కూడా బాడీ ఎలాగే స్టిచ్ చేయాలో చూపిస్తాను పార్ట్ టూ వచ్చేసి సైడ్ జాయింట్ అదేవిధంగా హ్యాండ్స్ జాయింట్ కూడా చూపిస్తాను ఎందుకంటే మళ్ళీ మీకు వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది నడుము రూస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి నాకు కరెక్ట్గా వచ్చేసింది సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరిగా ఎందుకంటే మీలా ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి రీచ్ అవుతుంది చూడు నెక్ కూడా ఎంత రౌండ్గా వచ్చిందో నేనైతే హెమింగ్ చేయించాలి సేమ్ హింగ్ పట్టినది అలా ఉంది సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లో ఇలాగా డాట్స్ వేసేస్తున్నాను డాట్ వేసేటప్పుడు నడుము దగ్గర కరెక్ట్గా సమానంగా ఉండాలి నడుము దగ్గర షోల్డర్కి తిన్నగా స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే మెథడ్ రెండో డాట్ కూడా మీరు అప్లై చేయాలి ఇలా నడుము దగ్గర సమానంగా పెట్టేసుకుని ఎంతైతే కటింగ్లో మార్కింగ్ వేసుకున్నామో అంతే మార్కింగ్ తోటి షోల్డర్కి తిన్నగా ఇలాగా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మనకి హ్యా మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో కూడా మనం డాట్స్ ఎలా వేసామో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలాగ సమానంగా పెట్టేసుకోవాలి కింద షోల్డర్కి తిన్నగా రావాలండి అలా రాలేదు అంటే మీకు ఖచ్చితంగా ఎక్కడో పొరపాటు చేసినట్టే కటింగ్లో తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ ఇలాగా తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ ఇలాగా చూడండి నీట్గా పట్టేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి అంతే అయిపోయింది చూసారు ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది తర్వాత వచ్చేసి రెండోది కూడా సేమ్ అదే విధంగా నేను చెప్పిన మెథడ్లో స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని ఈజీగా ఉంటుంది కుట్టడానికి ఇలాగ సేట్గా స్టిచ్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ కూడా అంతే పాద మించుతో తిన్నగా స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి చెంక దగ్గర కూడా ఇలా నీట్గా చూసారా ఎంత బాగుందో షేప్ అనేది ఇప్పుడు మనం షేప్ బెల్ట్ రెడీ చేసుకుందాం అంతకంటే ముందు హ్యాండ్స్కి జాయింట్స్ పడతాయి అది కూడా వేసేస్తాను జాయింట్స్ అనేవి సో నేనైతే ఫోర్ ఫోల్ చేసేసానండి ఇలా నీట్గా తర్వాత ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ పెట్టేసుకుని ఇలా నీట్గా తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ వేసేసేయండి టాప్ స్టిచ్ వేసేసేయండి నీట్గా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ ఎగస్ట్రా ఉండ క్లాత్ని మొత్తం కట్ చేసేసుకోండి ఇట్ సైడ్ కూడా మనకి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా నీట్గా ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ మనకంతా కూడా చంకలోకి వెళ్ళిపోతుంది సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఇక అతుకులు అనేవి కనిపించవు మనకి ఖర్చుకు లేదు క్లాత్ అంతే సో అయిపోయిందండి ఇక నీట్గా కట్ చేసేసుకోండి ఇక్కడికి వచ్చిన టక్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కట్ చేసేసుకోండి సో ఇప్పుడు అయిపోయిందండి రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ ఇలాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేయండి ఇక నీట్గా రావాలి మీకు కింద హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని పైన ఏమైనా ఎగస్ట్రా ఖర్చు ఉంటే కట్ చేసేసుకోవాలన్నమాట చూపిస్తాను ఫస్ట్ అయితే మళ్ళీ ఇక్కడ కూడా స్టిచ్ వేసేసుకోండి నీట్గా తర్వాత ఇక్కడ కూడా టాప్ స్టిచ్ వేసేసేయండి ఇక్కడ కూడా ఎగ్ఎస్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోండి ఇప్పుడు నాకు ఇక్కడ ఈక్వల్గా పెట్టేసుకుని ఎగస్టున్న క్లాత్ని కట్ చేస్తాను ఇప్పుడైతే మనం మనకి మన వైపుకు ఫోల్డింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నేను బోర్డర్ వేస్తాను కదా అడుగు భాగంలో నీట్ ఫినిషింగ్ రావడానికి ఇలాగా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి సగానికి మార్కింగ్ వేసేసుకోవాలండి ఇలాగ సగానికి పెట్టేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి మనకి బార్డర్ ఉంది కదా బార్డర్ నేను ఆల్రెడీ కట్ చేసేసుకున్నాను ఎందుకంటే మనకి ఇచ్చిన బ్లౌజ్కి కరెక్ట్గా ఉండదు అనమాట మనం కరెక్ట్గా పెట్టేసుకోవాలి లాఫ్ కింద ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక స్టిచ్ వేసేసేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ అనేవి ప్రతిదీ కూడా మీతో ఇలాగ చిన్న చిన్న టిప్ రూపంలో కానీ లేదంటే చిన్న చిన్న వీడియో రూపంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఇలా మొత్తం కూడా ఎండింగ్లో కూడా ఒక ఫోన్ చేసేసేయండి నీట్గా రావాలన్నమాట ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి ఎలాంటి క్లాత్ అయినా కూడా అద్దినట్టు వచ్చేస్తుంది అంత బాగా ఫినిషింగ్ ఇవ్వాలి ఇలాగా తర్వాత ఇలాగా తిప్పేసుకుని కుట్టేసుకుంటామే తర్వాత వచ్చేసి రెండవ హ్యాండ్ కూడా అలాగే అతుకులు వేసేసుకున్నాం కదా ముందే జాయింట్ అనేవి ఇలాగ ఫోల్డింగ్ చేసేసేయండి నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మార్కి వేసేసేయండి ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఎండింగ్లో కూడా ఒక ఫోల్డింగ్ అయితే చేసేయండి తర్వాత ఇలాగ టర్న్ తీసేసుకొని మళ్ళీ ఇంకొక స్విచ్ వేసేసుకోవాలి ఇక్కడ నీట్గా తర్వాత ఇలాగా సార్ ఎంత బాగా వచ్చేసిందో సో ఉన్న క్లాత్లోనే అంటే ఉన్న బార్డర్లోనే అడ్జస్ట్ చేసేయటం సో ఇప్పుడు వచ్చేసి మన షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం ఏ షేప్ అయితే మీకు కాజా కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది నేను పాతం వైపు పెట్టేసాను అలా పెట్టడం వల్ల మనకి ఉల్టా సీదా పడకుండా కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట అదేవిధంగా అతుకులు ఉంటాయి చూడండి బాగా అతుకులు ఉన్నవి ఫస్ట్ పెట్టేసుకోండి ఇలాగా నేను ఇప్పుడు కుడుతున్నాను కదా అలా పెట్టుకుంటాం వల్ల మీకు రైట్ సైడ్ వైపుకి ఈ అతుకులన్నీ వెళ్ళిపోతాయి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకొక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేసేయండి ఇక్కడ ఎగర్స్ వచ్చింది కదా క్లాత్ ఆ క్లాత్ మొత్తం కట్ చేసేసేయాలి ఇలాగా చాలా బాగుస్తుందండి ఫినిషింగ్ అనేది చూపించాను కదా మీకు సో తర్వాత వచ్చేసి రెండవది కూడా ఈసారి నేను తీసుకున్న క్లాత్ ఎలాంటి అతుకులు లేవు ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపుకి వస్తుంది ఈ షేప్ అనేది సో ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది మీకు పాదం వైపు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేయండి ఇలాగ టాప్ స్టిచ్ వేసేసేయండి నీట్గా తర్వాత ఫోల్డింగ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసారంటే ఈ లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇలాగ గస్తా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేసుకోవాలి తర్వాత మేము షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేసుకున్నాము ఇప్పుడు మీరు అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి మీరు ఎటు చూసినా కూడా కరెక్ట్గానే వచ్చేస్తుంది మీరు ఉల్టా సీదా పడదు ఎందుకంటే మనం కట్ చేసుకుని కుట్టే కుట్టుకునేటప్పుడే మనం పర్ఫెక్ట్గా కుట్టేసుకున్నాం కదా సో ఇలాగా స్టార్టింగ్ నుంచి మెయిన్ డాట్ వచ్చేసి పాదం వైపు ఫోల్డ్ చేసేసుకోండి ఇలా పాదం వైపుకి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఇంత తక్కువ వచ్చింది ఎలా కానీ ఏం పర్లేదండి నేనైతే ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువే ఉంచేసాను క్లాత్ ఉందని చెప్పేసి అందుకని మీకు అలా కనిపిస్తుంది కానీ చూడండి ఇప్పుడు చూపిస్తాను చూడండి మొత్తం ఖర్చుతో కలిపి వచ్చింది చూసారా కరెక్ట్గా ఖర్చుతో కలిపి వచ్చేసింది నేను కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది దేనికన్నా వస్తుంది లేకపోతే కట్ చేసేద్దామని చెప్పేసి ఉంచాను ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసేసాను నీట్గా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి ఎక్కడ కూడా కష్టపడకుండా చాలా సింపుల్గా మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇలాగా చూసారు ఎంత బాగా వచ్చేసిందో నీటిగా కూడా ఫినిషింగ్ వచ్చేసింది కదా ఇక్కడ కూడా నీట్ కట్ చేసేసేయండి తర్వాత వచ్చేసి రెండోది కూడా ఈసారి అడుగు భాగంలో వచ్చేసింది షేప్ అనేది ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి మెయిన్ డాట్ వచ్చేసి పాదం వైపు పెట్టేసేయండి ఇలాగా తర్వాత ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకుని మొత్తం కూడా ఇలాగ ఫోల్డింగ్ లాగా చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ లాగా అప్పుడు మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది సైపోయిన చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు వచ్చేసి నేను ఉక్సిపట్టి కాజాపట్టి మన తీసుకున్న ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలా తీసుకుంటున్నాను నాకు ఎడం వైపుకి కాజాపట్టి వచ్చిందండి దానికోసం ఒక త్రీ ఇంచెస్ తీసుకున్నాను అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసేసుకున్నాను స్టార్టింగ్లో ఒక పావు ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి స్టార్టింగ్ మనకి అడుగు భాగంలో పెట్టుకోవాలండి క్లాత్ అనేది తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని తర్వాత డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఇప్పుడు మనం కాజాపట్టి అయిపోయింది కదా ఉక్సిపట్టి పట్టి కోసం ఒకటిన్నర ఇంచ్ అయితే తీసుకోవాలి కాజాపట్టికి మూడు ఇంచులు తీసుకున్నాం కదా పట్టికి ఒకటిన్నర ఇంచు తీసుకోవాలి పై నుంచి స్టిచ్ వేయాలన్నమాట మనము కాజాపట్టి భాగం నుంచి వేసుకున్నాం కదా ఇప్పుడు పై నుంచి వేసుకోవాలి తర్వాత ఇలాగ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగ నీట్గా ఎండింగ్లో ఫోల్డింగ్ తీసేసుకోండి తర్వాత ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి రఫ్ ఇచ్చేసి ఇలాగా చూడండి నేను అలాగేస్తే చేస్తున్నాను అలాగా ఇలాగా అంతే చూసారా ఇప్పుడు చూద్దాము ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో కరెక్ట్గా ఎక్కడ కూడా ఫినిషింగ్ అనేది మిస్ అవ్వదు ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద ఒకసారి అయితే ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఏమన్నా హెచ్చు తగులు వస్తున్నాయేమో చెక్ చేసుకోండి ఎక్కువ తక్కువ ఏమైనా వచ్చిందేమో అని ఇలా చెక్ చేసు చేసుకుంటాం వల్లే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు పట్టి అతికేసుకుందాము పట్టి అంతా అతికున్న తర్వాత సైజ్ జాయింట్లు హ్యాండ్ జాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ దీనికోసం చాలా టిప్స్ అయితే షేర్ చేయాలి అందుక అందుకోసం నేను స్పెషల్గా ఒక వీడియో రూపంలో చూపిస్తాను ఇప్పుడైతే నేను పట్టీని అతికేస్తున్నానండి ఇక్కడ ఒక ఇంచు వరకు ఉంచేసి కట్ చేసేసుకుని నీట్గా ఇలాగా బ్యాక్ బ్యాక్ పార్ట్లో డాట్ ఉన్న చోట ఒక చిన్న ఫ్రిల్ పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా ఈ డాట్ దగ్గర కూడా ఒక చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోవాలి ఇలాగా ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసుకోండి టాప్ స్టిచ్ వేసేసుకున్నారంటే మీకు ఫినిషింగ్ అనేది కూడా నీట్గా వచ్చేస్తుంది ఎందుకంటే మన ఈ పట్టీ అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట ఇలాగా ఎంత జారిపోయే క్రాత్ జారిపోయే క్లాత్ అయినా సరే చాలా బాగా కుదురుతుందండి బ్లౌజులు అనేవి నీట్గా కూడా ఫినిషింగ్ ఉంటుంది అంతేనండి ఇప్పుడు పార్ట్ వన్ చూశారు కదా రేపు పార్ట్ టూ చూపిస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్